ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రపతి అయిన మొదటి రాష్ట్రపతి ఎవరు? ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రపతి అయిన మొదటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి గారు. ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రపతులు అయిన వారు ఎవరు? ముఖ్యమంత్రిగా పనిచేసి రాష్ట్రపతి అయిన వారు నీలం సంజీవరెడ్డి, జ్ఞాని జైల్ సింగ్, శంకర్ దయాల్ శర్మ వీరు ముగ్గురు. రాష్ట్రపతి ఎన్నికలలో పాల్గొనకుండా తొలగింపు ప్రక్రియలో పాల్గొనేది ఎవరు? నామినేటెడ్ సభ్యులు, రాష్ట్రపతిచే నామినేట్ చేయబడిన సభ్యులు. రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొని తొలగింపు ప్రక్రియలో పాల్గొనే అవకాశం లేని వారు ఎవరు? రాష్ట్ర విధానసభ సభ్యులు అంటే ఎమ్మెల్యేస్. 17వ లోక్సభలో మహిళా ఎంపీల సంఖ్య ఎంత? 17వ లోక్సభలో మహిళా ఎంపీలు 78 మెంబర్స్, 14% ఉన్నారు. మొదటి లోక్సభలో మహిళా ఎంపీల సంఖ్య ఎంత? ఫస్ట్ లోక్సభలో మహిళా ఎంపీల సంఖ్య 22 మెంబర్స్ మాత్రమే. ఏ లోక్సభలో అతి తక్కువ మహిళా ఎంపీలు ఎన్నికవడం జరిగింది? ఏ లోక్సభలో అంటే 6th లోక్సభ 19 మెంబర్స్ మాత్రమే, 6వ లోక్సభలో 19 మంది ఉమెన్స్ మాత్రమే సెలెక్ట్ కావడం జరిగింది. 3వ షెడ్యూల్ ప్రమాణ స్వీకారాల గురించి తెలియజేస్తుంది, అయితే ఎవరి ప్రమాణాల గురించి తెలపదు? రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ల ప్రమాణ స్వీకారాల గురించి తెలపదు. రాజ్యసభ స్థానాల గురించి తెలియజేసే షెడ్యూల్ ఏది? రాజ్యసభ స్థానాల గురించి తెలియజేసే షెడ్యూల్ 4th షెడ్యూల్, 4వ షెడ్యూల్. ఏ రాష్ట్రానికి రాజ్యసభ స్థానాలు ఎక్కువగా ఉన్నాయి? ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రాజ్యసభ స్థానాలు ఎక్కువగా ఉన్నాయి. 6వ షెడ్యూల్ షెడ్యూల్ ప్రాంతాల పరిపాలన అంశాల గురించి తెలియజేస్తుంది, అయితే 6వ షెడ్యూల్ ఏ రాష్ట్రాల షెడ్యూల్ ప్రాంతాల గురించి మాత్రమే తెలియజేస్తుంది? 4 స్టేట్స్ ఉన్నాయి, అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర. 7వ షెడ్యూల్ ఏమి తెలియజేస్తుంది? 7వ షెడ్యూల్ కేంద్ర రాష్ట్ర మధ్య అధికార విభజన గురించి తెలియజేస్తుంది. అధికార భాషల గురించి తెలియజేసే షెడ్యూల్ ఏది? అధికార భాషల గురించి 8వ షెడ్యూల్, 8th షెడ్యూల్ తెలియజేస్తుంది. ఇప్పటి వరకు గుర్తించిన అధికార భాషలలో చివరి భాష ఏది 2023 నాటికి? సంతాలి 22వ భాషగా, ఇప్పటి వరకు 22 భాషలను గుర్తించారు. 9వ షెడ్యూల్లోని భూ సంస్కరణ చట్టాలు 31Bలో ఎన్ని చట్టాలు ఉన్నాయి? 282 చట్టాలు ఉన్నాయి. పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఏ సంవత్సరంలో చేయబడింది? పార్టీ ఫిరాయింపుల నిషేధ చట్టం 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 1985లో. పంచాయతీరాజ్ సంస్థల అధికార విధులలో ఎన్ని అంశాలు ఉన్నాయి? 29 ఉన్నాయి, 2023 ఏపీ ప్రిలిమ్స్ ఎస్ఐ ఎగ్జామ్లో వచ్చింది బిట్. పట్టణ పరిపాలన సంస్థలలో విధులలో ఎన్ని అంశాలు ఉన్నాయి? 18 ఉన్నాయి.